హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫోమ్ ఫ్రెండ్స్ కేవలం ఇంటర్మీడియట్ లెవెల్ క్వాలిఫికేషన్తో ఏడు వందల అరవై జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అఫీషియల్గా రిలీజ్ చేసిన ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఏడు వందల అరవై జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి విడుదల చేసిన అఫీషియల్ నోటీస్ అయితే ఇది కేటగిరీ సి ఉద్యోగాలు అయితే ఇవి వీటికి సంబంధించినటువంటి పేస్కేల్ అనేది లెవెల్ టూ ప్రకారం పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందలు అయితే ఉంటుంది ఇక్కడ అన్ని రకాల ఎలవెన్సెస్తో కలుపుకుని దాదాపుగా ఒక థర్టీ ఫైవ్ వరకు కూడా శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంది ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి ఈ యొక్క ఏజ్ అనేది ఏ డేట్ నాటికి కన్సిడర్ చేస్తారనేది నోటిఫికేషన్ల తర్వాత వెల్లడించడం జరుగుతుంది ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇక్కడ మనం చూడొచ్చు ట్వెల్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు అంటే ఇంటర్మీడియట్ కానీ ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నవారు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు అలాగే ఇంగ్లీష్లో థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడింగ్ అనేది కలిగి ఉండాలి లేదా హిందీలో అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలన్నమాట టూ ఇయర్స్ ప్రొబిషన్ పీరియడ్ కూడా ఉంటుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వేకెన్సీస్ అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయడం జరుగుతుంది టెన్ పర్సెంట్ వేకెన్సీస్ అనేవి ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ప్రమోషన్ ఇవ్వడం ద్వారా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో అంటే ఈ నోటీస్లో వెల్లడించడం జరిగింది ఈ యొక్క నోటీస్ అనేది మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి రావడం జరిగింది ఢిల్లీ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జల్ శక్తి బోర్డులో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటీస్ అయితే ఇది ఇక్కడ చూడండి ఢిల్లీ జల్ బోర్డులో ఆల్రెడీ ఈ పోస్టులకు సంబంధించి ఎప్రూవల్ కూడా రావడం అయితే జరిగింది సో ఈ పోస్టులకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నట్టుగా ఎప్రూవల్ వచ్చినట్టుగా దానికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటీస్ అనేది మార్చ్ ఇరవై ఆరవ తేదీన రిలీజ్ చేశారు అలాగే మార్చ్ పదిహేనవ తేదీన దీనికి సంబంధించినటువంటి ఎప్రూవల్ కూడా రావడం జరిగిందని ఈ నోటీస్లో పేర్కొనడం జరిగింది అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి నోటీస్ కనుక అఫీషియల్ నోటిఫికేషన్ అనేది అంటే కంప్లీట్ డీటెయిల్స్తో నోటిఫికేషన్ అనేది మరికొద్ది రోజుల్లో విడుదల చేయబోతున్నారు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మీ అందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది ఇది తాజాగా ఏడు వందల అరవై జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ అప్డేటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్